బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో అయితే 2 వారాలు గడిచిపోయాయి. సండే ఫండేగా సాగిందని అనుకున్నాం కానీ ఓకే, సోసో డేగా అయితే నడిచిపోయింది. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్లో ఒక సీన్ చూసిన తర్వాత నాకు 2 సినిమా సీన్స్ అయితే గుర్తుకొచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా పాపులర్ సీన్స్ అవి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే, పెద్దరాయుడు సినిమాలో పెద్ద మోహన్ బాబు గారు సారీ చెప్తారు సౌందర్యకి. ఆ సారీ చెప్పినప్పుడు మనకి ఎంఎస్ నారాయణ గారు వచ్చి ఆవిడతో మాట్లాడతారనమాట, నేను లైఫ్లో ఏ అయితే వినకూడదు అనుకున్నానో అవి విన్నాను, ఏదైతే చూడకూడదు అనుకున్నా చూడలేము అనుకున్నామో అది చూసాము అని చెప్పి అంటాడనమాట. ఇంకొక సినిమా సీన్ వచ్చేసరికి కలేజా సినిమాలో సిద్ధ మహేష్ బాబు చేతుల్లో పడుకొని చనిపోయే ఆఖరి క్షణంలో కళ్ళల్లోకి చూసి, మహేష్ బాబు కళ్ళల్లోకి చూసి, చూశాను స్వామి చాలు స్వామి అని కన్ను మూస్తాడు కదా. ఈ 2 సీన్స్ గురించి ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే రిలేట్ టు సోనియా అనమాట. బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆటకి సంబంధించి మనం ఏదైతే ఈ సీజన్లో చూడలేమనుకున్నామో అది చూసాము, ఏదైతే మనము వినలేమనుకున్నామో అవి కూడా విన్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి నేను దేని గురించి మాట్లాడుతున్నాను. సోనియా విష్ణుని పోయి హగ్ చేసుకుంది సేవ్ అయిన తర్వాత, విష్ణు సేవ్ అయిన తర్వాత సోనియా అమితానందంతో పోయి విష్ణువుని హగ్ చేసుకొని కంగ్రాట్స్ చెప్పింది. ఈ సీన్ గురించి స్టేజ్ మీద నాగార్జున కూడా మెన్షన్ చేశారు, విష్ణువుని హగ్ చేసుకుని సోనియా చూడటానికి చాలా బాగుంది అని చెప్పి. అస్సలు ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సోనియా గేమ్ ప్లే, ఆమె మైండ్తో ఆడే మైండ్ గేమ్స్కి అంటే ఎంత టాలెంటెడ్ ఆమె. హౌస్లో ఉన్న వాళ్ళు అందరిలో కూడా ఎంతో ఇంటలెక్చువల్, ఎంతో ప్రీ ప్లాన్డ్గా హౌస్లోకి అడుగు పెట్టిన ప్లేయర్ ఆవిడ. ఆవిడని కొట్టాలంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు, దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. బ్రెయిన్ గేమ్స్లో మాత్రం ఆ విష్ణుప్రియాని హగ్ చేసుకొని ఆమెకి కంగ్రాట్స్ చెప్పడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవుతున్నప్పుడు ఏదైతే లాస్ట్ సండే మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే విష్ణుప్రియ సేవ్ అయితే సోనియా కనీసం థ్యాంక్స్ కాదు, అదే షేక్ హ్యాండ్ ఇవ్వటం కాదు కదా, హాయ్ కూడా చెప్పలేదనమాట. ఓకే ఓకే నువ్వు సేవ్ అయ్యావని చెప్పి జస్ట్ ఒక చిన్న యాక్టింగ్ స్టైల్లో ఒక చిన్న స్మైల్ ఇచ్చి అది కూడా సడన్గా ఆపేసిన పరిస్థితి మనం చూసాము. కానీ నిన్న మాత్రం సేవ్ అవ్వగానే విష్ణుప్రియ 2 వారంలో వెళ్ళి హగ్ చేసుకొని మరీ ఆమెకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పింది. అలా ఎందుకు జరిగింది అంటారు, అలా ఎందుకు జరిగింది అంటే శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఏమని, విష్ణుప్రియతో నువ్వు అంతవరకు మాట్లాడావు, అంత ఇదిగా మాట్లాడావు, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. యాక్చువల్గా విష్ణుప్రియ ఈ సోనియా ఎపిసోడ్లో సోనియా మీద ఉన్న నెగిటివిటీ బయట వీళ్ళు కూడా ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందనే విషయాన్ని సోనియాకి చేరవేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా నాగార్జునతో క్వశ్చన్స్ అడిగించడమే కాకుండా కాస్త సలహాలు సూచనలు కూడా ఇప్పించారనమాట. సోనియా చాలా షార్ప్ కాబట్టి నాగార్జున గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని అయితే డైరెక్ట్గా పట్టేసుకుంది. అంటే సింపుల్గా ఒకటే చెప్పారు, ఒక్క క్షణం చాలు ఎంత గ్రాఫ్ అయినా కానీ అట్టడుక్కు వచ్చి నేల మీద పడిపోవడానికి అన్నది. ఇంకా అక్కడితో సోనియాకి హితబోధ జరిగింది, జ్ఞానోదయం అయ్యింది, ఇంకేముంది, వెంటనే టక్కుమని ప్లేట్ మార్చేసింది, విష్ణుప్రియతో క్లోజ్గా ఉంటూ స్టార్ట్ చేసింది. నిన్న మీరు ఆదివారం ఎపిసోడ్లో కనుక క్లియర్గా గమనించినట్టయితే ఒక ఫన్నీ టాస్క్లో విష్ణుప్రియాని అంటి పెట్టుకొని సోనియా కూర్చుంది. మధ్యలో ఒకసారి పృథ్వీ వచ్చేసి ఇక్కడ నేను కూర్చుంటాను అని అడిగినా కానీ పృథ్వీని పక్కకు పంపేసింది, కానీ సోనియా మాత్రం అక్కడ విష్ణుప్రియ పక్కన స్పేస్ అయితే ఇవ్వలేదు. ఆ టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఖచ్చితంగా అంటి పెట్టుకొని కూర్చుంది విష్ణుప్రియకి. అలాగే మధ్య మధ్యలో విష్ణుప్రియతో ఏదో మాట్లాడుతున్నట్లు కూడా మనం చూసాము. సోనియా ఎంత బాగా ఆడగలదు అంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది, ఏమని, సోనియా రియలా ఫేకా, రియల్ గేమ్ ఆడుతుందా ఫేక్ గేమ్ ఆడుతుందా? ఎందుకంటే లాస్ట్ వీక్స్ వరకు అంటే శనివారం ముందు వరకు శుక్రవారం వరకు చూసిన ఆట ప్రకారం అటు పృథ్వీతో కావచ్చు, లేకపోతే అభయ్తో కావచ్చు, లేకపోతే నిఖిల్తో కావచ్చు, వీళ్ళ బాగా క్లోజ్గా ఉండే వాళ్ళందరితో కూడా ఆమె అన్న మాటలు ఏంటంటే ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా విష్ణుప్రియ మీద విషయం చెప్పింది, విష్ణుప్రియ రెచ్చగొట్టిద్ది, విష్ణుప్రియ చీప్ కామెంట్స్ చేసిద్ది, విష్ణుప్రియకి అంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టి ఆమె ఆనంద పొందుతూ ఉంటుంది అని చెప్పి ఇలాంటి చాలా అంటే చాలా దారుణమైన మాటలు అనున్నది. అలాగే విష్ణుప్రియతో మాట్లాడాల్సిన అవసరం వచ్చినా నేను మాట్లాడను, అసలు ఆమెకి నాకు ర్యాపో లేదు, అంత ర్యాపో లేదని తెలుసుకోవాలి, జోకులేస్తానికి నీకు నాకు అంత ర్యాపో లేదని నువ్వు అర్థం చేసుకోవాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆపేయాలని చాలా అంటే చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడిందనమాట. మరి ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ సడన్ విష్ణుప్రియని ఎందుకు జెల్ అయిపోయింది విష్ణుప్రియతో, విష్ణుప్రియ పక్కనే ఎందుకు కూర్చుంటోంది, విష్ణుప్రియని ఎందుకు హగ్ చేసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పింది, విష్ణుప్రియ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతే బాగుండిద్ది అని కోరుకున్న సోనియా ఇప్పుడు ఎందుకు విష్ణుప్రియకి ఫ్రెండ్గా మారిపోవాలనుకుంటుంది? అంటే విష్ణుప్రియతో మనం గొడవని కంటిన్యూ చేస్తే ఇంకా బాగోదు అని నాగార్జున గారు చెప్పారు కాబట్టి సోనియా వెంటనే ప్లేట్ ఫిరాయించింది. ఇంకా విష్ణుప్రియతో
కలిసి ఉండటం, కలిసి ఆడటం, కలిసి మాట్లాడటం, కలిసి తినడం, ఇన్ కేస్ ప్లేట్లో అన్నం తీసుకెళ్ళి కలిపి విష్ణుప్రియకి ముద్దలు గోరు ముద్దలు తినిపించడం మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హౌస్లో ఆవిడకి ఇప్పుడు అది తప్పని పరిస్థితి కాబట్టి సోనియాకి. సో నాకు తెలిసి లాస్ట్ వీక్ ఎట్లయితే నెగిటివ్ కాకుండా ఉండాలని నామినేషన్ చేయకుండా ఉందో విష్ణుప్రియని, ఈ వీక్ కూడా విష్ణుప్రియ మీద నామినేషన్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఖచ్చితంగా విష్ణుప్రియని అయితే నామినేట్ చేయదు సోనియా, ఎందుకంటే ఇంకా నెగిటివిటీని ఎక్కువ చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి. సో ఇంకొక 2 వారాలు మాత్రం సోనియా వర్సెస్ విష్ణుప్రియ అయితే ఎలాంటి టాస్కులు ఉండవు, అంటే ఎలాంటి గొడవలు ఉండవు, ఆర్గ్యుమెంట్లు ఉండవు, అదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి సోనియా హౌస్లో రియల్ గేమ్ ఆడుతుందా ఫేక్ గేమ్ ఆడుతుందా, సోనియా రియలా ఫేకా, మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.